ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్ ఎస్ట్రాలజీ మనం మహాదశ సిరీస్లో అన్నీ కంప్లీట్ చేస్తాము ఒక్క సన్ ఒక్కటి మిగిలింది అసలు మనం అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ సన్తో మొదలు పెడతాం కదా ఎందుకంటే ఆయన కింగ్లీ ప్లానెట్ ద ఫస్ట్ ప్లానెట్ అని అయితే ఇక్కడ మనం మహాదశలో లాస్ట్లో చేస్తున్నాం దాన్ని సో కాబట్టి మీకెవరికైనా రవి దశ కాకుండా మిగిలిన ఏ దశలో అయినా అంతర్దశ గురించి తెలుసుకోవాలనుకుంటే మొత్తం అన్ని వీడియోస్ ఇప్పుడు మనకి అన్ని దశలకు సంబంధించినవి ఉన్నాయి రవి దశకి సంబంధించింది ఒకటి నేను ఇప్పుడు చెప్తున్నాను సో కాబట్టి మీరు మిగిలిన అంతర్దశ దశ వీడియోస్ ఆల్ ద సెవెన్ ఎయిట్ ప్లానెట్స్ అయిపోయాయి సో ఓన్లీ రవి దశది ఇప్పుడు చూద్దాం సో రవి మహాదశ అసలు రవిలో రవి ఎలా ఉంటుంది రవి మహాదశ ఎట్లా ఉంటుందనే చూద్దాం సన్ మహాదశ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టైం ఎందుకంటే ఉండేది ఆరే సంవత్సరాలు కానీ యూజువల్గా రవి కనుక స్థితిలో స్వస్థానంలో రెండిట్లో స్థితిలో కానీ స్వస్థానంలో కానీ లేదా శద్బలాలలో రవికి బలం ఎక్కువ ఉన్నప్పుడు ఉన్నప్పుడు యూజువల్గా మహాదశ వాళ్ళకి అంటే దశ మొత్తం చెప్తున్నాను అండ్ రవిలో రవిలో కూడా అనమాట రవిలో రవిలో కానీ టోటల్ దశలో కానీ దేవుల ఎంజాయ్ ఎక్సలెంట్ అథారిటీ మంచి గుర్తింపు ఉంటుంది అంటే వాళ్ళు ఏ టైంలో ఉంటే ఒకవేళ పుట్టిన పిల్లలు రవిలో ఉన్నారనుకోండి యూజువల్గా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా కలిసి వస్తుందంటే వాళ్ళ వల్ల తండ్రికి తండ్రికి ఆ టైంలో కలిసి రావడము ఎందుకంటే రవి మహాదశ అనేది తండ్రి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సో యూజువల్గా బలంగా ఉన్నప్పుడు ఇది అధికార యోగం ఉంటుంది అండ్ పాలిటిక్స్లో రాణించే అవకాశం ఉంటుంది ఎలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నా సరే మంచి ప్రమోషన్స్ రావడానికి గుర్తింపు రావడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అండ్ మీకు మీకు ఆత్మవిశ్వాసం చాలా బాగుంటుంది సో సన్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఆల్ కైండ్ ఆఫ్ అంటే మంచి ఆహారము మంచి ఫుడ్ ఫుడ్ గ్రెయిన్సు అండ్ గవర్నమెంట్ నుంచి సహాయము అవార్డ్స్ రావడం కానీ లేకపోతే మనకి మనం చేసిన సేవలు గుర్తింపు రావడం కానీ గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు కానీ ఏదైనా తీసుకోగలగడం సో అంటే ఇలాంటివి మంచివి సహాయ సహకారాలు హైయర్ అఫీషియల్స్ నుంచి బాగుండే అవకాశం ఉంటుంది ఓకే అయితే రవిలో రవిలో యూజువల్లీ రవి కనుక నీచపడి ఉన్నట్టయితే షద్బలాల్లో బలం తగ్గినా నీచపడిన యూజువల్లీ వీళ్ళు కొంత అవమానాలను ఎదుర్కొనడము అండ్ రవికి సంబంధించిన ఒకవేళ కనుక ఈ ఆరు పన్నెండు ఇట్లాంటి భావాలలో కనుక ఒకవేళ రవి ఉన్నట్టయితే యూజువల్గా హార్ట్ రిలేటెడ్ అంటే కొలెస్ట్రాలు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి రావడం లేదా వైటమిన్ డి డెఫిషియన్సీసు ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కళ్ళకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా అవమానాలు అండ్ పిరికితనము అండ్ మైగ్రేన్ లాంటి సమస్యలు ఇలాంటివి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అయితే పరాశర మహర్షి చెప్పినది ఏంటంటే ఒకవేళ కనుక సెకండ్ ఆర్ సెవెంత్ భావాలకు ఆధిపత్యం ఉన్నా అక్కడున్నా కూడా ఇది ప్రీ మెచ్యూర్డ్ అంటే కొంతవరకు మరణ భయాన్ని మరణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే మనము దీన్ని అలాగే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకర్లేదు ఎందుకంటే యూజువల్గా ఒక మంచి అష్టమ భావాన్ని లగ్న బలాన్ని వీటి వేటిని చూడకుండా ఒక ప్లానెట్ అంతర్దశలో అలాంటిది ఇచ్చే అవకాశం ఉండదు అందుకే నేను ఎప్పుడు కూడా భయము అంటే అలాంటి రిఫ్లెక్టింగ్ నాకు ఏదైనా అయిపోతుందేమో అన్న భయాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ అంతర్దశలో సో ఒకవేళ సన్ ఈజ్ వెల్ ప్లేస్డ్ సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ రెమెడీస్ రవి బాగుండి మీకు బలం ఎక్కువ ఉండి మంచి జరుగుతున్నప్పుడు బాగుంటుంది ఒకవేళ రవి బలహీనంగా ఉండి ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్న అవమానాన్ని అండ్ యూజువల్గా మన మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోలేకపోవడం అవతల వాళ్ళు ఎంత తక్కువ వాళ్ళు అయినా సరే వాళ్ళు మనని ఎంత అవమానిస్తున్నా వాళ్ళు ఏదో గొప్ప అన్నట్టు మన మనం తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి బలం తక్కువ ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్గా ఆదిత్యుదేం చదువుకోవడం కానీ రవికి అర్ఘ్యం ఇవ్వడం కానీ మనకి పొద్దున్న పూట సూర్యుడు వచ్చేటప్పుడు కరెక్ట్గా చెట్టు దగ్గర నుంచి వాటర్ ఆఫర్ చేయడం సరే రవికి అర్ఘ్యం ఇవ్వడం కానీ లేకపోతే ఇట్లాగా రవికి ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ ప్రత్యేకంగా ఆదివారం నాడు ఆదివారం నాడు గోధుమ రవ్వతో గోధుమ రవ్వ కొంత నెయ్యి వేసి చేసే ఏదైనా స్వీట్ లాంటిది అది చేసి తయారు చేసి అంటే మనకి గోధుమ రవ్వ హల్వా ఉంటుంది సో ఎర్ర రవ్వతోటి చేస్తారు యూజువల్గా మనకి ఇప్పుడు సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కూడా అట్లనే చేస్తారు కదా గోధుమ బెల్లం బెల్లంతో చేస్తారు యూజువల్గా ఇలాంటి ప్రసాదం చేసి సండే రోజు మీరు అదిచరు హృదయం చదువుకుని తులసి కోట తులసి చేతి దగ్గర యూజువల్గా ఈ రవికి ఆఫర్ చేసినట్టయితే చాలా మంచిది అట్లనే యూజువల్గా కన్సంప్షన్ ఆఫ్ అంటే వీటు గీ అంటే గోధుమలు నెయ్యి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రవికి సంబంధించిన నెగిటివిటీ అనేది తగ్గుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం కానివ్వండి కొంత రవి బలము వస్తుంది అని చెప్పచ్చు సో కాబట్టి ఎందుకంటే ఏ స్థానంలో అయినా ఉండని రవి కానీ మనకు బలంగా ఉండడం అవసరం ఎందుకంటే కొన్ని కొన్ని ఆరు పన్నెండు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏ సేవన ఎక్కడైనా ఇబ్బంది పడవచ్చు కానీ రవి అసలు బలంగా లేకపోతే మనలో ఆత్మవిశ్వాసం కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఫైటింగ్ ఎబిలిటీ కానీ తక్కువ ఉంటుంది ప్రధానికి నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనుకుంటారు కాబట్టి రవి మహాదశలో ఉన్నవాళ్ళు యూజువల్గా మీకు సత్బలాల్లో రవి బలం తక్కువ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన రెమెడీస్ చేయడము అవి చెప్పాం కదా గోధుమలకు సంబంధించి గోధుమ గడ్డి ఆ గోధుమ గడ్డితో ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుని తాగుతున్నారు లేదా గోధుమ గడ్డి పొద్దున్నే వాటర్లో కలుపు తాగుతున్నారు డ్రై పౌడర్స్ సో వీటికి సంబంధించినవి వీట్ అంటే గోధుమకు సంబంధించినవి ఎక్కువ పదార్థాలు తీసుకోవడం ద్వారా మీకు కొంతవరకు ఆ నెగిటివిటీ ఆఫ్ రవి తగ్గే అవకాశం ఉంటుంది సో ఓకే గైస్ ఇది రవిలో రవి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది నెక్స్ట్ అంతర్దశాస్ కూడా చూసేద్దాము అట్లానే ఈ మహాదశ సిరీసు ఇంకొక లెవెన్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్గా ఫోర్ ప్లానెట్స్ ఫైవ్ ప్లానెట్స్ కన్జంక్షన్స్ అనేవి చూసేద్దాం ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్ మిస్ అస్ట్రాలజీ బై